నా పేరు డేవిడ్ రాజు, 31 వయసు రోహకొండ. ప్రసన్నబాబు గారికి ప్రభు అయిన క్రీస్తునామంలో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. మీ ప్రసంగాలు మరియు మీ ప్రశ్న జవాబులు చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీరు చాలా బాగా కుండలు బద్దలు కొట్టినట్లు ఉన్నదొన్నట్లు నిజాలు చెప్తున్నారు. ఈ కాలంలో ఉన్న బోధకులు ఆ విధంగా చెప్పడం నేను చాలా అరుదుగా చూస్తున్నాను. దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. బైబిల్లో నాకున్న డౌట్, మత్తయి సువార్త 13:24-30, ఈ సందర్భంలో యేసు ప్రభు గారు గురుగులు గోధుమలు ఉపమానం చెప్పారు. మీరు చాలా సందర్భాలలో పరలోక రాజ్యం అనగా ఇప్పుడున్న సంఘము అని చెప్పారు. అలాంటి సంఘములో బోధకులుగా ఆ సంఘాన్ని నడిపించేవారు గురుగులుగా ఉంటే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది? వారిని ఏ విధంగా కనిపెట్టవచ్చు? ఈ గురుగులుగా ఉన్న వారి యొక్క స్వభావాన్ని దయచేసి వివరించగలరు అని సహోదరులు ప్రశ్నిస్తున్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని గురించి ఒకసారి చూద్దాం. ఆ మాటలు మత్తయి సువార్త 13:24, అంటే జరగబోయేదాన్ని మరలా ఇక్కడ యేసు ప్రభు వారు కూడా పజిల్ రూపంలో చెప్పాడు. ఉపమానం అంటే పజిల్ అని, లేదా పోలికతో చెప్పడం అని అర్థం. ఏమండి, అక్కడ పరలోక రాజ్యం అనగా అన్ని సందర్భాల్లో సంఘం అని కాదు నాన్న. పరలోక రాజ్యం ఒకసారి యజమాని అన్నాడు, పరలోక రాజ్యం ఒకసారి స్నేహితుడు అన్నాడు, పరలోక రాజ్యం ఒకసారి పనివాడు అన్నాడు, పరలోక రాజ్యం ఒకసారి ఏమండి బంగారు నాణ్యములతో నిండిన పాత్ర అన్నాడు. పరలోక రాజ్యాన్ని చాలా రకాలుగా చెప్పాడు. అయితే పరలోక రాజ్యం రకరకాల పోలికలు ఏమండి, ఒక వ్యాపారితో పోల్చాడు ముత్యముల కోసం. మొత్తానికి పరలోక రాజ్యం అనగా ఏంటి? పరలోక రాజ్యంలో ఏముంది? పరలోక రాజ్యము అనగా దేవుడు ఉండే చోటు కాదు, రాజ్యము అనగా మనము, రాజ్య నివాసులే మనము బైబిల్ చెప్పింది. అంటే రేపొద్దున పరలోకానికి మనం వెళ్ళి రాజ్యంగా మనం ఉండాలి అంటే పరలోక రాజ్యంగా మనమే మారబోతున్నాము అని అర్థం. అంటే ఇక్కడ ఉన్న సంఘమే పరలోక రాజ్యంగా మారబోతుంది అనడానికి ఆ సందర్భాన్ని బట్టి చెప్పిన ఉపమానాన్ని బట్టి మనం పోల్చాలి. కొన్ని సందర్భాల్లో యజమానినే పరలోకంగా పోలుస్తాడు, కొన్ని సందర్భాల్లో వర్తక వ్యాపారినే పరలోక రాజ్యంగా పోలుస్తాడు, కొన్ని సందర్భాల్లో పరలోక రాజ్యాన్ని విందుగా పోలుస్తాడు. కనుక చెప్పబడిన సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. కానీ నేనన్నా అన్ని సంఘమే అని అన్నట్టుగా కాదు. ఓకే, ఇక్కడ ఒకసారి ఏ భావంతో చెప్పాడు అన్నది కూడా ఒకసారి చూద్దాం. మనుషుని పోలింది అంటున్నాడు. మనుషులు నిద్రించుచుండగా పడుకుంటుండగా అతని శత్రువు వచ్చి, ఆ విరోధి వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను వెళ్ళాడు. మొలకలు పెరిగాయి. గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అయితే అవి కూడా కనబడ్డాయి. అప్పుడు ఇంటి యజమాని దాసుడు అతని ఎందుకు వచ్చి, యజమాని దాసుడు దగ్గరకు వచ్చి, అయ్యా, యజమానితో అంటున్నాడు దాసుడు, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, మంచి విత్తనం విత్తో గాని గురుగు వచ్చింది, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినా అడిగాడు. ఇది శత్రువు చేసిన పని నాయన. అతడు వారితో చెప్పాడు, దాసులు, అయితే దాసులు అంటున్నారు, మేము వెళ్ళి, అయ్యా ప్రభువా, మమ్మల్ని వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా, వాటిని పెరికేయమంటావరా అని అడిగారు. అని అతను అడిగినప్పుడు అందుకు అతను ఏమంటున్నాడు, వద్దు నాన్న, గురుగులను పెరుగుచుండగా వాటిని కూడా పెరిగనివ్వండి, వాటితో కూడా ఒకవేళ గోధుమలు లాగేటప్పుడు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒకవేళ వచ్చేస్తాయేమో జాగ్రత్త. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగునియుడి. ఎలాగా కోసే కాలం వస్తుంది కదా, అంతవరకు ఎదగనండి. అంతవరకు పక్కన ఉండడానికి ఏమి డామేజ్ లేదు. కోతకాలం ముందు గురుగులు ముందుగా కూర్చి, ముందు గురుగులు బయటికి లాగేద్దాం, వాటిని కాల్చివేయటం కాల్చేద్దాం, గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని, తర్వాత గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టండి అని చెప్పాడు. ఇది ఉపమానం. ఆ ఉపమాన భావాన్ని కూడా కింద చెప్పాడు. 38 చూడండి, 38 ఏమంటున్నాడు, మంచిని విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మంచి నేలను విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు వాక్యాన్ని విత్తారు. పొలము లోకము, ఈ లోకం అనేది పొలం అన్నాడు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మంచి విత్తనాలు ఏంటంటే దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు అన్నాడు. గురుగులు దుష్టుని సంబంధులు, అపవాది తాలూకు అనుచరులైన వాళ్ళు ఈ సంఘంలో ప్రవేశిస్తారు అన్నాడు. వాటిని విత్తిన శత్రువు అపవాది, లోకంలో వాటిని విత్తింది అపవాది అని చెప్పాడు. కోత యుగ సమాప్తి, యుగ సమాప్తి అంటే ముగింపు, యేసు ప్రభు వారు రెండవ రాకడా. కోత కోయేవారు దేవదూతలు, దేవదూతలు వస్తారు కదా ఏరడానికి, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేయడానికి వస్తారు. గురువులు ఎలాగూ కూర్చోబడి,
ఎలాగైతే గురుగులు కూర్చబడతాయో అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి అందు జరుగును అలాగే ముగింపులో జరుగుతుంది మనుషు కుమారు తన దూతలను పంపును మనుషు కుమారు దూతలను పంపిస్తాడు వారైన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని వాటన్నిటిని దుర్నీతి పరులను సమకూర్చి సమకూర్చి అగ్నికుండములో పడవేయుదురు కాల్చేస్తారు వాళ్ళని అక్కడ ఇడుపును పండ్లు కొరుగుటై ఉండును ఉండును కనుక నాన్న ఇక్కడ ఉపమానంలో మనకు అర్థమైంది ఏంటంటే క్లియర్ గా ఉంది అందులో సందేహపడవలసింది అంటే ఏమీ లేదు అయితే సంఘమా అంటే అవును సంఘం గురించే చెప్తున్నాడు ఇక్కడ మాత్రం ఉపమానం అయితే ఆయన ప్రశ్నలో అడిగింది ఏంటంటే చివరిలో సంఘానికి వీళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదా అంటే గురుగులు పక్కనే ఉండటం వల్ల సమస్య కదా అదే కదా ఆయన ప్రశ్న సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది అలాంటి మీరు చాలా సందర్భాల్లో పరలోక రాజ్యం అనగా ఇప్పుడున్న సంఘమని చెప్పారు అలాంటి సంఘములో బోధకులుగా ఆ సంఘాన్ని నడిపేవారుగా గురుగులుగా ఉంటే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది వారి యొక్క ఏ విధంగా కనిపెట్టవచ్చు గురుగులుగా ఉన్న వారి యొక్క స్వభావాన్ని వివరించండి కనుక నాన్న గురుగులు అనగానే సంఘంలో ఉన్నవాళ్ళు గురుగులు గురువే గురువుగా మారుతాడు అంటే వాక్యోపదేశకుడు అని అర్థం వాళ్ళందరూ కూడా వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేవాళ్ళు అసలు అదే వాక్యోపదేశకుడు గురువుగా ఉన్నప్పుడు వాడి చుట్టూ ఉన్నవాళ్ళు గురువులు కాకుండా ఇంకేమవుతారు చెప్పండి గురువే గురుగైతే ఏమండి గురువే గురువుగారే ఆడకు పెద్ద గురువు అనుకోండి దయ్యపు సంబంధం అనుకోండి ఇంకా ఆడి దగ్గర బైబిల్ విద్య బోధ నేర్చుకున్న వాళ్ళు గురువులు కాకుండా ఏమవుతారు చెప్పండి గురుకులే వాళ్ళు కనుక ఈ సంఘం కాదు అది అసలు వాడు చుట్టూ ఉన్నవాళ్ళు దొంగలే దొంగలు వీడు పెద్ద దొంగ అలీబాబా వాళ్ళందరూ బడా చోర్లు వాళ్ళందరూ కనుక వీడు దొంగ ఆడి చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ దొంగలే అక్కడ ఉండరు అక్కడ మంచివాళ్ళే లేరు కదా మంచివాడైతే అక్కడికి వెళ్ళడు ఏమండి మంచివాడైతే అక్కడికి ఎందుకు వెళ్తాడు దొంగోడి దగ్గరికి మంచివాళ్ళ దగ్గరికి వెళ్తాడు కనుక సంఘము అంటే రాజ్య సంబంధులు అంటే దేవుని వాక్యాన్ని అనుసరించేవాళ్ళు దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవాళ్ళు వీళ్ళందరూ రాజ్య సంబంధులు ఈ రాజ్య సంబంధులైన వారిని ఏం చేస్తారు కొంతమంది గురుగులు అంటే మంచివాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వస్తారు వీడికి పని పాటు లేదు ఎంతసేపు మంచివాడిని చెడగొట్టడమే వీడి పని ఏమండి లోకంలో ఉన్న అమాయకులు కాపాడుదాము అన్న ఆలోచన చాలామందికి ఈరోజు చూడండి ఉండదు అంటే కాంట్రవర్షియల్ పీపుల్ అంటారు వాళ్ళని ఈరోజు చూడండి ఎక్కువ మంది గురుగురు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో మనకు కనబడుతుంటారు వాట్సాప్లో వాడికి ఏమీ లేదు ఎక్కడ అల్లరి జరిగితే ముందడు అక్కడ ఉంటాడు అంటే దాన్ని వెంటనే పెద్దగా ఎక్స్పోజ్ చేయాలి దాన్ని పెద్దగా గొడవ తీయాలి వాక్యంతో దాన్ని ఎలా ఖండించాలి వాక్యంతో దాన్ని ఎలా సరిచేయాలి అని ఆలోచన సంఘంతో ఆలోచించడం కంటే ముందు వాడి యొక్క మనస్సులోని ఉద్దేశం ఏంటంటే ఈ ఇష్యూను నేను తీసుకొని ముందు నేను ప్రజల మధ్య ఫోకస్ కావాలి అంటే అటెన్షన్ కేవలం ప్రజల యొక్క దృష్టిలో ప్రజల చేత గుర్తింపబడాలి అని ప్రజల మన్ననలు పొందాలి అని ప్రజల కోసమే పనిచేసేవాళ్ళు వాళ్ళు దొంగలు అంటే ఎలా దొంగలను మనం చెప్పగలం పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ పత్రికలకు రాస్తూ అయినా పత్రికల సంఘాలకు రాస్తూ చూడండి గలతి పత్రికలు అంటాడు నేను ఇప్పటికీ మనుషులను సంతోషపరచువాడనైతే నేను ఎన్నటికి క్రీస్తు దాసుడను కాకపోదును మొదటి అధ్యాయంలో పదవచనం ఏమంటే గలతి పత్రిక 1:10 ఏమంటున్నాడు అక్కడ పౌలు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా అంటే బోధకుడు అయిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఏం చేస్తుంటే మనుషుల దయ అంటే వాళ్ళందరి దృష్టిలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలి వాళ్ళందరూ నన్ను గొప్పవాడిగా పొగడాలి వాళ్ళందరి దృష్టిలో నేను వెళ్ళాలి మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరు నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నాను అంటే ఇది చేయడం వల్ల మనుషులైన హ్యాపీయా అబ్బా నిజంగా ఏమండి మీరు కలుగు చేసుకోవడం ఎంత మంచి పని జరిగిందండి మనుషులందరూ నిన్ను పొగుడుతారు కనుక ఇది మనుషుల సంతోషం కోసం చేసేది సుమా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే సంతోషపరచడానికి నేను ఏదో చేయాలి అనుకుంటుంటే క్రీస్తు దాసుడను కాకయే నేను క్రీస్తుకు దాసుడిని ఎలా అవుతాను కనుక మనుషులు ఏమనుకుంటే నాకు వద్దు మనుషులు తిట్టుకున్నా మనుషులు చేదరించుకున్నా మనుషులు వ్యతిరేకంగా మాట్లాడినా ఐ డోంట్ కేర్ ఏమండి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మనం పట్టించుకుంటా మన మంచి వాక్యం చెప్పాం కుక్క వచ్చి బహు అని మురిగింది ఏం చేస్తాం కుక్క నువ్వు ఎందుకు మురుగో చెప్పు నీ మురుగుకు అర్థం ఏంటి ఈ శబ్దానికి ఉన్న ఆంతర్యం ఏంటి కుక్క నేను అడుగుతావా కుక్కది దానికోసం మళ్ళీ డిస్కషన్ ఎందుకు
చాలా మంది అడుగుతున్నారు, ఏమిటి కుక్క బహు అంటుంది, మీరేం అనరా మాట్లాడరా, అది కుక్కరా, దానిల్ని అడగడం ఏంటి, దాని గురించి అసలు కామెంట్ చేయడమే తప్పు, కుక్క కోసం పట్టించుకోవడమే తప్పు, వీధిలో కుక్క అది ఏమండి. కనుక వాక్యం అనేది వాళ్ళకి పడదు. కుక్కలు ఎదుట పందులు ఎదుట రెండు జాతులు చెప్పాడు. ఈ కుక్క జాతి పంది జాతి మనుషుల్లో ఉంటుంది, అది ఎందుకంటే అపవాది క్యారెక్టర్లోనే ఒక భాగం. కనుక ఏమన్నాడు అంటే వాటి సంగతి మీకు ఎందుకు, వాటి కోసం మీరు పట్టించుకోకండి. అంటే ఈ గురుగులైన వాళ్ళు ఎలా ఉంటారు, ఎందుకంటే చెప్పారు కదా అయ్యగారు గురుగులు అంటే ఎలా ఉంటారు మాకు చెప్పండి అని. అంటే మనుషులలో ఎదుగుదలను కోరుకునే వాళ్ళు కాదు, కాంట్రవర్సీని క్రియేట్ చేసి మనుషులను సందేహంలో పడవేసేవాళ్ళు అని అర్థం. ఇంతకు ఏది నిజం, ఏది నిజం? యేసుప్రభు లేవటం నిజం, యేసుప్రభు సిలువైబడ్డం నిజం, బైబిల్ రాయబడ్డం నిజం, ఈ నిజాలు చెప్పడండి. నిజంగా ఏం చెప్పాలి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏం ప్రకటించమని చెప్పాడు మన గురువు గారు. ఎవరు మనందరి గురువు? క్రీస్తు ఒక్కడే, అవునా? ఆ గురువు గారు ఏం చెప్పారంటే, అందరికీ క్రైస్తవ్యానికి గురువు గారు ఏం చెప్పారంటే, నాయన మీరు ఏం చేస్తారంటే సర్వలోకానికి వెళ్ళండి నాయన, నా మరణ సమాధి పునరుద్ధానాలను మీరు ప్రకటించండి. ఇదండి మరి నువ్వేం చెప్తున్నావు. సోషల్ మీడియా ముందుకు వస్తాడు, వేదిక మీదకి వస్తాడు, తెర మీదకి వస్తాడు, ఎవడో మాట్లాడిన మాటను వీడు పట్టుకొని ఏం మాట్లాడదంటే దాన్ని కాంట్రవర్సీ చేయాలి. ఇప్పుడు అర్జెంటుగా అది తప్పని నేను ప్రజల మధ్య చెప్పేయాలి. కనుక ఇటువంటి సంబంధం అంటే నువ్వు దేనికి వచ్చావు, ఏం మాట్లాడాలి, ఏమంటే డిస్టర్బెన్స్, ప్రజల మధ్య గలిబిలి సృష్టించేవాళ్ళు. పౌలు కూడా తన పత్రికలో చాలా సందర్భాల్లో హెచ్చరించాడు, చూడండి ఇలాంటి సహోదరుల మధ్య గలిబిలిని సృష్టించే వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకటి రెండు మార్లు గద్దించండి, బుద్ధి చెప్పండి. వీళ్ళు ఉంటారు మీ మధ్య, ముఖ్యంగా తిమోతికి రాస్తూ చెబుతాడు ఆయన, జాగ్రత్త ఇలాంటి సహోదరులమైన వాళ్ళ విషయమే జాగ్రత్తగా మీరుండండి. తీతు పత్రికలో మూడో అధ్యాయం పదవచనం చూడండి. తీతు పత్రిక 3:10 మతభేదములు కలిగించు మనుషునికి, మత సంబంధమైన భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణ్ణి విసర్జించుము, విసర్జించండి. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడు పాపము చేయుచున్నాడని నీ వెరుగుతువు, పాపము చేస్తున్నాడని నీకు తెలుసు. మరొకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు వంశావళిని గురించి గోడ, వివాదాలను గురించి గొడవలు. 9 చదవండి. అవివేక తర్కము పనికిరాని దాని గురించి డిస్కషన్, వంశావళులను పనికిరాని దాని గురించి డిస్కషన్, వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గురించిన వివాదము, నిష్ప్రయోజనమును పనికిరానివి వ్యర్థమునయున్నవి గనుక వ్యర్థమైనవి వాటికి దూరంగా ఉండండి. వాటికి దూరంగా ఉండండి అంటే వివాదాలు కలిగించే వాటికి దూరంగా ఉండమనే కదా అర్థం. అక్కడ వివాదాలకు దూరంగా ఉండండి రా, ఎవరో ఏదో అన్నారని ప్రతిదాన్ని వివాదాస్పదం చేయటం వల్ల ఉపయోగం వెళుతుంది ప్రజల మధ్యకి. నువ్వేం చెప్పాలి, యేసుప్రభు బైబిల్ గొప్పతనం. ఏదో మనం బైబిల్ గొప్పతనం ఏంటి, బైబిల్ గొప్పగా చెప్పింది ఈరోజు చైనా దేశం, దేవుడు దాన్ని వణికిస్తున్నాడు, దేవుడు దానికి తెగులు పుట్టించాడు. బైబిల్లో అనేక ఆధారాలను బట్టి మనం మాట్లాడితే పోనీ నా బైబిల్నే కదా, పోనీ నా బైబిల్లో ఉన్న ద్వారా బైబిల్లో దేవుడిని నమ్మనందుకే వీళ్ళకి వచ్చిందని భయాన్ని చెబుతున్నారండి, పోనీ దీనివల్ల నా దేవుడికే కదండి మహిమ అనే భావనలో ఈ గురుగులు ఉండరు కొంతమంది. ఈ గురుగులు ఎలా ఉంటారో తెలుసా, ఇప్పుడు దాని మీద డిస్కషన్ అంటే ఏంటి, కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, జైశాల పిడి సుందర్రావు గారు ఎలాగన్నారు, వాళ్ళ అబ్బాయి ఇలా మాట్లాడారు, ఏమండి ఎవరు మాట్లాడినా బైబిల్ బట్టే మాట్లాడ ఆయన కామెంట్ చేసినవాడు ఒక క్రైస్తవుడు కానివాడైతే వదిలాడు, బొర్రలేనోడు ఆడు, మురిగే కుక్క ఆడికి బైబిల్ తెలియదు. ఏమండి ఒక బైబిల్ తెలిసిన వ్యక్తిగా వీళ్ళేమనుకోవాలి, వీళ్ళేమని మాట్లాడాలి, పోన్లే ఏదైతే నా బైబిలే కదా మహింపరచబడుతుంది అలా అనుకోరు. వివాదం అర్జెంటుగా దానికి సంబంధించి ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ గురుగులకు ఉన్న లక్షణాలు. అంటే కేవలం మతభేదములు పుట్టించడానికి, సమస్యలు వివాదాలు సృష్టించడానికి, ప్రజల మధ్య రెండు రకమైన ఆలోచనలు, భిన్నమైన ఆలోచనలు కలిగించడానికి వీళ్ళందరూ చేసే పనులు. అంటే బోధలలోని భిన్నత్వం, వీళ్ళెక్కడో లేరు, క్రైస్తవులలోనే ఉన్నారు, దేవుని ముసుగులోనే ఉన్నారు, దేవుని వాక్యాన్నే ప్రకటిస్తున్నారు.
యేసుప్రభు చెప్పినది గురువుగారు చెప్పిందేమో నాయన నన్ను హైలైట్ చేయండి నన్ను వాక్యాన్ని గొప్పగా ఘనపరచండి బైబిల్ గొప్పదని మీ సమాజంలో చెప్పండి అంటే మనం ఏ విధం చేతనైనా సరే బైబిల్ గొప్పదర్రా దేవుడు గొప్పవాడర్రా అని మనం చెప్తుంటే వీడు మనలో ఉండి కాంట్రవర్సీ చేస్తుంటాడు అంటే ఏంటండి మీరు ఇద్దరు క్రైస్తవులేండి ఒకరొకలా మీరు మరొకలా మాట్లాడుతున్నారు ఏంటండి చూసారా దెబ్బ తినడానికి ఎదుటివాళ్ళ విశ్వాసాలు దెబ్బ తినడానికి వీళ్ళే ఒక క్రైస్తవులుగా ఉండి ఎవడో ఒక సంబంధించని వాడు బైబిల్ తెలియనివాడు మురుగాడు అంటే అక్కడికి ఒక నోరు ముయించిన ఒక మాట చెప్పి మనం ఊరుకుంటాం లేదు అంతకాడు వినకపోతే ఏమండి వాడు మందలిస్తాం కుక్కని ఇంకా అంతకంటే ఇక పిచ్చి పిచ్చి ఎక్కడ కుక్కరా వదిలే ఎందుకు ఎంత చెప్పినా కుక్క వింద కాబట్టి ప్రియులారా అంటే మనుష్యులలో దేవుడు చెప్పిన వాటిని ప్రక్కకు పెట్టి మనుషుల్ని ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టాలి వీడు పక్కనే ఉండి గలిబిలు చేస్తూ ఉంటాడు ఇది అన్నమాట గురువు యొక్క లక్షణం అయితే యజమానుడు నేను అడుగుతున్నాడు సేవకుడు మరి ఏం చేయమంటారు అంటే విధవలందరూ ఈ దౌర్భాగ్యులందరూ క్రైస్తవులు ఉండి పాడు చేస్తున్నారు కదండి దేవుడు బైబిల్లో ఒకలా చెప్పాడు వీళ్ళు బైబిల్లో ఒకలా చేస్తున్నారు దేవుడు బైబిల్లో ఒక చెప్పాడు మరి వీళ్ళ గెంతులేంటి వీళ్ళ భాషలేంటి వీళ్ళ అల్లరేంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అడగని కూర్చొని మాట్లాడతారు మనం క్రైస్తవులం కదరా మనం అంత సోదరులం కదా మనలో ఎందుకు ఇన్ని రకాల అభిప్రాయాలు ఉండేవి రండి మనం ప్రేమ కలిగిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం ఇటువంటి ఆలోచనలు ఉండవండి ఏది నిజమో పోని చర్చించి తెలుసుకుందాం అనే జ్ఞానం వీళ్ళకు ఉండదు వివాదాస్పదం అనవసరంగా ఉన్నవాడి విశ్వాసాన్ని పాడు చేయడం అలాంటి వాళ్ళు ఉంటారు అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు ఎందుకు ప్రభా ఇలాంటి వాళ్ళు గలిబిలి చేసేవాళ్ళు ఉండనేనా వీళ్ళు ఉండటం వల్ల మంచిదే యుగ సమాప్తి వరకు వీళ్ళు ఉంటారు ఈ గలిబిలి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు నీతో పాటు కూడా ఉంటాడు వాడు నా మాటలే చెప్తాడు వాడు నన్నే నమ్మానని ప్రకటించుకుంటాడు కానీ ఎదగని కోతకాలం వస్తుంది కదా అప్పుడు ఇప్పటివరకు నీతో పాటు ఉన్నాడు ఏ నేను ఉన్నాను సంఘంలో నేను వాక్యం చెప్తున్నాను నేను బాగున్నాను ఏమండి నాకు జ్ఞానం ఉంది అనుకుంటుంటాడు అనుకోనివ్వండి నేను ఎదిగిపోతున్నాను గొప్పగా గురువు కూడా ఎదుగుతుందడు దేంతో గోధుమతో కానీ దేవుడు ఏమన్నాడు ఎదుగుదల ఉన్నా కోతకాలం వచ్చేసరికి నాయన నేను దూతలు పంపుతాను గురుగులు వేరు చేస్తాయి మంచివాళ్ళని వేరు చేస్తాయి కనుక సంఘాలలో ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడే వాళ్ళని ఉంచుతున్నాడు మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వారి వలన సరైన నాణ్యత కలిగిన సరుకు దేవుడికి వస్తుంది అంటే పక్కన గురువు ఉన్నా దాన్ని తట్టుకొని నిలదొక్కుని తినేతుంటుంది పక్కన అది పక్కన ఇబ్బంది పెడుతుంటుంది ఒకవైపు నుంచి సారమంతా కూడా అది కూడా తినేస్తుంటుంది కానీ దాని సారాన్ని నీకు నువ్వుగా సంపాదించుకొని దాన్ని అది తింటున్నా దానిని దాటికి నువ్వు తట్టుకొని దేవుని కోసం నిలబడ్డావే ఈ పోరాటం దేవుడికి కావాలి అందుకనే దాన్ని ఉంచాడు పక్కనే లేదంటే దేవుడికి పెద్ద విషయమా దేవుడు తలుచుకుంటే అసలు సాతాను విత్తుతున్నప్పుడే విత్తనివ్వడు ఆయన కాపల పెట్టేస్తాడు పొలానికి అపవాది ప్రారంభానికి వెళదాం చాలాసార్లు మీకు చెప్పాను ఏదేను తోటలోనికి అపవాది రావడానికి గారి కారణం ఎవరు దేవుడే దెయ్యాన్ని ఎందుకు ఉంచాలి దేవుడు ఆయన ఉంచడం ఎందుకు మనకు జాగ్రత్త చెప్పడం ఎందుకు దాన్ని విడిచిపెట్టడం ఎందుకు ఆ తప్పు చేత మన శిక్ష విధించడం ఎందుకు విధించాలి రూల్ ఇది ఎందుకంటే నీ నాణ్యత ఏంటో నీ గొప్పతనం ఏంటో ఏమండి దేవుడు ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్నాడు కనుక నువ్వు నిలదొక్కుకోవాలి కదా సోదరులు నువ్వు నిలదొక్కుకోవాలి కదా కనుక ప్రియులారా ఈరోజు ఈ గురుగుల వలన మనకు వచ్చే సమస్యలు ఉంటాయి డోంట్ కేర్ పట్టించుకోకండి పురుగది ఒక గురుగు లాంటి దానికోసం మీరు ఎందుకు పట్టించుకుంటారు మీరు పట్టించుకోకుండా మీరేం చేయాలి టైం రానివ్వండి ఏరేస్తాడు దేన్నైనా సరే ఏరేస్తాడు అప్పుడు తెలుసుకుంటారు ఓహో అయ్యో బాబోయే మా గురువుగారు గురుగా అనవసరంగా ఈ దరిద్రుడిని నమ్మి నేను వీడితో పాటు ఉన్నాను వీడు వెనకాతలు ఫాలోయింగ్ బాగుందని నేను వెళ్ళిపోయాను అవును రా ఫాలోయింగ్ బాగుందని పోయావు కానీ అది చెప్తుంది అబద్ధం రా నువ్వు తెలుసుకోలేకపోయావు వాడు భిన్నమైన బోధ చేస్తున్నవాడు ఇలా ఎందరు ఈరోజు క్రైస్తవ సమాజంలో భిన్నమైన బోధలలోనికి వెళ్ళిపోయారు చెప్పండి బైబిల్ ఒకటి రాయబడింది వాడు చేస్తున్నది ఒకటి సంఘాలు డినామినేషన్లు బోధలు ప్రేమ లేని తత్వాలు ఇవన్నీ క్రైస్తవ సమాజంలో ఉన్నాయి మరి వీళ్ళందరూ మంచోళ్ళని మీరు అనుకుంటున్నారా దేవుని ముసుగులో క్రైస్తవ లోకాన్ని పాడు చేయడానికి వచ్చిన గురుగులు వీళ్ళందరూ కూడా అందరూ సంఘాలే పో మంచివాడు అమాయకుడు అలాగే వెళితే ఏం చేస్తారండి వీడు పక్కనే గురుగులా ఉంటాడు తయారవుతాడు
పాడు చేయడానికి, చెరగొట్టడానికి. వీళ్ళకి మరి పని పాటు లేదు. ఎవడో వెళ్ళి మంచి వాక్యం ఏంటంటే ఆ వాక్యం విన్నవకుండా ఇటు చెరగొట్టాలి. ఏమండి మంచి వాక్యం వాడి మనసులోనికి చొప్పించకుండా వీడు అడ్డుపడాలి. అందుకే ఇడు కూడా 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 తిరుగుతున్నాడు. ఇడికి వేరే పని పాటు లేదు. దేవుని చేయమన్న పనిని ప్రకటిద్దామన్న ఆలోచన లేదండి. ఎంతసేపు వీళ్ళు ఎలా డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేద్దాం మాటల చేత. ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయి సోషల్ మీడియా దారుణం అయిపోయింది అంటే దేవుడు కూడా అందుకే రప్పించాలండి. ఎందుకంటే వీళ్ళందరినీ గలిబిలి చేయాలి. ఎవడు నిజంగా నిలబడతాడో నా కోసం స్వచ్ఛమైన బోధ తెలుసుకొని ఎవడు చివరి వరకు నమ్మకంగా ఉంటాడు. తర్వాత నువ్వు నాలుగు ఖర్చుకోవడంలో ఉపయోగం ఉంది. అయ్యో ఎంత తప్పు చేశానండి, అనవసరంగా ఈ గురుగారి చుట్టూ నేను వెళ్ళిపోయి గొప్ప గురువు అనుకున్నాను నేను. పోయావు, కోల్పోయావు నువ్వు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలారా. ఆ భావాన్ని అక్కడ చెప్తున్నాడు. కనుక ఈరోజు ఎవరు గురుగో కాదో అన్నది బైబిల్ను బట్టి మీరు తేల్చాలి. మీతో కూడా ఉన్నాడు, మీ భార్య గురువు కావచ్చు, నీ భర్తే గురువు కావచ్చు, నీ పిల్లలే గురుగులు కావచ్చు, ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు చెబుతుంది బైబిల్కు అనుకూలంగా ఉందా భిన్నంగా ఉందా ఇది చూడాలి. దేవుడికి భిన్నంగా మాట్లాడారా, మాట వినిపించిందా అది గురుగు అన్నమాట. దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా అది సత్యం అన్నమాట. దానిని బట్టి ఏది గురుగు ఏది మంచి విత్తనం అన్నది మీరు తెలుసుకోండి సంఘంలో. ఓకే, గాడ్ బ్లెస్ యూ.